Hello? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో కార్న్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం సో బేబీ కార్న్ మనకి సూపర్ మార్కెట్స్లో మోర్స్లో డి మార్ట్స్లో ఎక్కడైనా దొరికితే అక్కడ అవైలబుల్గా ఉంటాయి తీసుకోవచ్చు సో గైస్ ఫస్ట్ నేను డీప్ ఫ్రై కోసం అనేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్లో శనగపిండి వేసుకున్నాను బెసన్ని ఆ తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకొని దా వీటి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసు వేసుకున్నాను ఆ తర్వాత కాస్త సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత టర్మరిక్ పౌడర్ సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అవన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాను సో గాయస్ ఇప్పుడు మనం దీంట్లో కాస్త యాడ్ చేసుకుందాం ఆయిల్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి మంచి కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి మన ఈ పిండిని సో చూడండి బాగా బాగా మిక్స్ కానివ్వండి మన ఈ పిండి బేబీ కార్న్ అనేది చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇక్కడ పిన్ని కూడా మిక్స్ అయిన తర్వాత దాంట్లో నేను ఈ బేబీ కార్న్ని వేసుకున్నాను సో ఇలా వేసుకున్నాను ఇలా వేసుకున్నాను బేబీ కార్న్ని సో అవిటిని కూడా దాంట్లో బాగా డిప్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ హీట్ అయిందో ఆయిల్ లేదో చూసుకున్న తర్వాత ఇక్కడ మన ఈ కార్ని వేసుకోండి ఒక్కొక్కటిగా వేసుకోండి అవి బాగా కుక్ అయినాకనే మనం డీప్ ఫ్రైలోకి వెళ్ళి తీసేయాలి సో అవి బాగా కుక్ అయినాయో లేదో చూశాకనే మీరు తీసేసుకోండి సో గైస్ ఇంకా తర్వాత నేను అవి తీయడానికి ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను పేపర్ ప్లేట్లో పెట్టేసి సో ఆయిల్ బాగా ఉంటుంది కదా ఒకవేళ ఏదైనా ఆయిల్ ఉంటే అది అబ్సర్వ్ చేస్తుందని ఒక టిష్యూ పేపర్ పెట్టాను సగా తర్వాత మళ్ళీ వేసేసుకున్నాను ఇవి కూడా బాగా కుక్ అయ్యేలాగా చేసుకోండి చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో బాగా ఫ్రై కావాలి సో అండ్ అవి మంచి కలర్గా వరకు కూడా ఫ్రై చేసుకోండి సో లెట్స్ మిక్స్ ఇట్ మిక్స్ ఇట్ మిక్స్ ఇట్ అవన్నీ ఫ్రై చేస్తూ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా చేస్తూ అండ్ లోపల కూడా కుక్ అయ్యేంత వరకు మీరు చూసుకోండి ఇవన్నీ కుక్ అయినాక దాన్ని మనం ఒక టిష్యూ పేపర్లు తీసుకుందాం టిష్యూ పేపర్లో వేయడం వల్ల ఆయిల్ అంతా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి దాంట్లో వేసుకుందాం సౌ ఆ తర్వాత ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకున్నాను సో అవి వచ్చేసి చిన్న ఆనియన్స్ దొరుకుతాయండి అవిటిని కట్ చేసుకున్నాను ఒకటి అండ్ ఆ తర్వాత చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నా గ్రీన్ చిల్లీ సో ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ పోసాను చాలా తక్కువగా ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత దాంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్న చిల్లీ అండ్ ఆనియన్ అండ్ గార్లిక్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో మంచి ఫ్రై కావాలి అనమాట ఈ మన వెజిటేబుల్స్ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి ఓకేనా బాగా చిన్నగా చాప్ చేయండి అప్పుడే మనకి కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ప్రతిదీ బాగుంటుంది రైట్ సో దీంట్లో మనం కాస్త టమాటో కెచప్ వేసుకుందాం సో టమాటో కెచప్ టమాటో కెచప్ టమాటో కే కాస్త వేసుకున్న తర్వాత అది కూడా బాగా మంచి రాగా అయ్యాక దీంట్లో మనం కాస్త వేసుకుందాం సోయా సాస్ సో మీకు కావాలంటే దాంట్లో గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కాస్త వెనిగర్ కూడా యాడ్ చేయండి దీంట్లో వేసుకుందాం కాస్తా వెనిగర్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి సో చూడండి ఇవి మూడు నేను యాడ్ చేసుకున్నాను దీంట్లో అది కాస్త ఇలా ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మన బేబీ కార్ని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సో నీట్గా దాంట్లో మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మన బేబీ కార్న్ సో చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి అండ్ క్రిస్పీగా ఆ స్పైసెస్ అనే టేస్ట్ తెలుస్తుంది సాసెస్ టేస్ట్ తెలుస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి అండ్ నిజంగా ఈ రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ కార్న్ కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది ఈ సీజన్స్లో ఇంకా ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది డీర్ మార్ట్లో బోర్స్ మోర్స్లో సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి ట్రై చేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్లో మీకు ఈజీగా రెడీ అవుతుంది సో ట్రై ఇట్ వీటిని మనం దీన్ని దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే సో ఇది కాస్త టమాటోకి చెప్తా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో అలా సర్వ్ చేసుకోండి సో గాయస్ చూసారా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్